సింగం సినిమాలో హీరో పోలీసు ఇక గుండెగాలను ఆడిస్తాడు కదా ఏ ఎక్కడిది జీబ్ వేసుకున్నాడు రయ్యు నురుకుడు దొరికినోని దొరికినట్టు ఉతుకుడు సింహం పంజా వేసినట్టు అనుకో రాదండ్రి విలన్ గాడు నడి సముద్రంలో ఉన్న సముద్రం లోపల దాసుకున్న గుంజుకొచ్చి స్టేషన్లో వేస్తాడు ఎవ్వల్ని ఇడిచిపెట్టాడు ఆ సినిమా ఇటవుడుతోని సింగం 2 నంబర్ సింగం 3 నంబర్ సినిమాలు కూడా వచ్చాయి అందులో కూడా అంతే రప్పాడిచ్చేస్తాడు రౌడీలను ఇక పబ్లిక్ అంతా చేతులెత్తి దేవులను మొక్కినట్టే మొక్కుతారు ఏ ఇది సినిమా కాబట్టి మస్తుగా నడుస్తుంది అని అంటారా అయితే ఈ వార్తను చూడరి పోలీస్ పోర్ట్ వాళ్ళకు పాలాభిషేకం చేసుడు ఇదే ఫస్ట్ కావచ్చు కదా మరి గంత పెద్ద పని ఏం చేసిర్రు అని డౌట్ వస్తుందా 15 రోజుల కిందట 12 గంటలల్లా 10 దొంగతనాలు చేసిర్రు పద్మాశి గారు బండి మీద వచ్చుడు ఆడోళ్ళ మెడల గొలుసులు తెంపుకోవాడు ఎల్బీ నగర్ ఏరియా గుత్తబట్టి దోషులనుకో రాదుండ్రి పబ్లిక్ అందరికి బుగులు పట్టుకునే వరకు కేసుని సవాల్గా తీసుకున్నారు పట్టణం పోలీసులు 120 టీంలను పెట్టి 600 సీక్రెట్ కెమెరాలను షేకింగ్ చేసి 100 లడ్జీలను ఒడబోసిర్రు బస్సులు రైలు బండ్లు ఏది ఇడిచిపెట్టకుండా దేవులాడిర్రు ఆఖరికి ఢిల్లీ పక్కపొట్టి దొరికితే నేను హైదరాబాద్కి పట్టుకొచ్చిర్రు దొంగలను ఇంత రిస్క్ తీసుకున్నందుకు హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమల రెడ్డి అన్న పోలీసార్ల పోర్ట్ వాళ్లకు పాలాభిషేకం చేసిండు అన్నట్టు చైన్ స్నాచింగ్ చేయాలి హైదరాబాద్ అంటే ఎవరైనా భయపడే పరిస్థితి తీసుకొచ్చే పోలీసులను మేము గర్వపడుతున్నాం అని చెప్పి ఈరోజు ఈ ముచ్చట తెలిసి పోలీసార్లు సుత ఫుల్ ఖుషి అవుతుండొచ్చు కదా ఇంకెంత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తుండొచ్చు కానీ దొంగతనాలు జరిగినాక పట్టుకునుడు కంటే జరగకుండా చూస్తే ఇంకా బాగుండు